జలయజ్ఞం ఒక అవినీతి ధార అంటూ స్వపక్షం విపక్షం జనం అందరూ అనుమానిస్తున్నారు. 60,000 కోట్లు ధారబోచిన నిర్మాణాత్మకమైన ప్రయోజనం ఏది సాధించలేకపోయారని, లబ్ధి పొందింది పొందుతోంది కాంట్రాక్టర్లను పడే గుత్తేదారులే తప్ప అన్నదాతలు కానే కాదని స్వయానా కిరణ్ టీంలోని ఒక మంత్రుల వారే కడుపు చించేసుకున్నారు. జలయజ్ఞంలో జరిగినటువంటి అవినీతి ద్వారా వచ్చిన పెట్టుబడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తలకాయలు ఉన్నాయి, మామూలు తలకాయలు కాదు. వాళ్ళు ఏ ఎక్కడన్నా ఉన్ని ఏ పార్టీలోనా ఉన్ని వాళ్ళందరూ బయటపడాల్సిన పని ఉంది. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆస్తులు జప్తి చేయాల్సిన అవసరం ఉంది. 60,000 కోట్ల రూపాయల్లో ఈ దినము ఎంతవరకు వర్కులు లేక డబ్బు పోయింది, ఎంత అవినీతి ద్వారా ఇళ్ళు పోయింది. కేబినెట్ లో మంత్రి పొంగవలదే కాదు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సర్కారీ జమా ఖర్చుల మీద నిఘా వేసే ఈ రెండు వ్యవస్థలది కూడా ఇక్కడ ఒక్కటే అభిప్రాయం. జలయజ్ఞం ఒక ధనయజ్ఞం, దీని పుట్టుకే ఒక అవకతవక. అందుకే లోటుల్లోకి వెళ్లి ఫోకస్ చేసి వైఎస్ జమానాలో జరిగిన ఆర్థిక అవకతవకల్ని బయటికి తీసి చూపెట్టింది. చింతల ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని జాప్యం ఎందుకు జరుగుతోంది? కృష్ణా గోదావరి డెల్టాల ఆధునీకరణ మీద పర్యవేక్షణ ఎందుకు లేదు? ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా అడ్వాన్సులు ఎందుకు జారీ అవుతున్నాయంటూ డజన్ల కొద్దీ మతలబుల్ని పిఎస్సి పసిగట్టేసింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ అనే మూడంచెల ఈపీసీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయకపోవడాన్ని పిఎస్సి నిలదీసింది. 18వ తేదీ రిలీజ్ అయిన లేటెస్ట్ రిపోర్ట్లోని సారాంశం. జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్, లోకంలో ఎక్కడా లేనన్ని ఘరానా మోసాలన్నీ ఈ సాగునీటి ప్రాజెక్టుల మాటన జరిగినట్లు కాగ్ ఒక తీవ్రమైన కామెంట్ చేసింది. ఖర్చు పెట్టిన 71,000 కోట్ల రూపాయల్లో సగానికి సగం డబ్బులు దారి మళ్ళీ అత్మధీయుల జేబుల్లోకి చేరింది. టెండర్లు పిలవడం దగ్గరే మొదలయ్యే అవినీతి నిర్మాణ పనులకు పేమెంట్లు జారీ చేసేదాకా యథేచ్ఛగా సాగిపోయింది. నిగ్గు తేల్చి రాసిచ్చిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ సొరుగుల్లో భద్రంగా ఉంది. అందుకే అన్నారు, జలయజ్ఞం అనేది ఒక రేర్ అండ్ రేరెస్ట్ స్కామ్. ప్రాజెక్టు ఏ తరహాదైనా దాని సర్వే పనులకు 0.5% కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదన్నది ప్రాథమిక నిబంధన. కానీ ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ప్రాజెక్టును సర్వే చేయడం కోసం ఏకంగా 3.5% సొమ్ముల్ని ధారపోచారు. ఇటువంటి తిక్కమాలిన లెక్కలకు అంతే లేదు. మరి ఇక్కడ అప్పనంగా దోచుకున్న లబ్ధిదారులు ఎవరు? రైతులా లేక కాంట్రాక్టర్లా? జలయజ్ఞం 186,000 కోట్ల విలువైన ఒక భ్రాంతి. దీన్ని మించిన పగటి మోసం ప్రపంచంలోనే ఇంకోటి లేదు. అసలు జలయజ్ఞపు పుట్టుకే అసంబద్ధం. ఈ పథకానికి పురుడు పోసిన వైఎస్ బతికున్నప్పుడే ఇటువంటి కొన్ని ఖరీదైన సందేహాలు బయటకొచ్చాయి. జలయజ్ఞానికి పుట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకాన్నే తీసుకోండి. ఇది ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్.
కాకపోతే దీని అమలు చేయడానికి కావాల్సినంత కరెంట్ మన దగ్గర ఉందా లేదా అన్న ప్రాథమిక ఆలోచన చేయకుండానే పథకానికి సిగ్నల్ ఇచ్చేసింది వైఎస్ సర్కార్. ఈ జనవరి లోపలే 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని డంబాలు పలికింది కిరణ్ ప్రభుత్వం. వీటి నుంచి ఇప్పటికే 849,000 హెక్టర్లకు సాగునీళ్ళు ఇచ్చినట్లు సర్కారీ లెక్కలు చెప్తున్నా. ఇప్పటిదాకా వీటి నుంచి ఒక్కటంటే ఒక్క ఎకరం కూడా తడవలేదన్నది కాగ్ తేల్చిన నికార్సైన లెక్క. ఆరంభ ప్రసంగంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 5 సంవత్సరాల్లో జలయజ్ఞం ముగిసిపోతుందని బిగ్గరగా చెప్పుకున్నారు. 8 ఏళ్లు గడిచిపోయిన 74 ప్రాజెక్టులది అండర్ కన్స్ట్రక్షన్ స్టేటస్సే. ఇందులో 49 ప్రాజెక్టులైతే ఇంకో 4 ఏళ్లకైనా పూర్తవుతాయన్న నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి. కేంద్రం నుంచి 4,000 కోట్ల పైచిలుకు సొమ్ములు రాబట్టుకున్న వాటికి సంబంధించిన 22 ప్రాజెక్టులు మాత్రం శిలాఫలకాల దగ్గరే ఆగిపోయాయి. తెచ్చుకున్న నిధులు సరే, వాటి జడే గల్లంతు. అప్పటికున్న ప్రాజెక్టులకే నదీ జలాలు సరిపోని పరిస్థితి. ఫ్లడ్ వాటర్ ని నమ్ముకుని నిర్మాణంలోకి దిగుదామన్నది నాటి సర్కార్ బరితెగింపు. కానీ వరద నీరు అనేది ఏడాదిలో నెల రోజులకు మించి ఉండవన్న కనీస ఇరిగేషన్ జ్ఞానం ఆనాడు వాళ్లకు లేదు. కాంట్రాక్టుల కోసం జరిగే మెగా లాబింగ్ కూడా జలయజ్ఞానికి తుట్టు పొడుస్తోంది. ప్రాణహిత చేవేళ్ల కోసం 4 కంపెనీలు జాయింట్ వెంచర్లుగా ఏర్పడి ఏకంగా 16 కాంట్రాక్టులు సొంతం చేసుకోవడాన్ని భారీ లూటీగా పేర్కొంది కాగ్ నివేదిక. జలయజ్ఞంలో 31 ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ తరహావే. మోటార్లు పంపులతో మాత్రమే నీళ్లు ఎత్తిపోసే ఈ ప్రాజెక్టుల కోసం రోజుకు 206 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాలి. మొత్తం రాష్ట్రమంతా కరెంటు తీసేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకే ఉన్న పవర్నంతా మళ్లించినా సరే అప్పటికీ 44.2 మిలియన్ యూనిట్ల లోటు తప్పదు. ఇప్పటికే లోటు మీదున్న మన పవరాంధ్ర పక్క రాష్ట్రాల నుంచి తల తాకట్టు పెట్టి కరెంటును కొనుక్కొస్తున్న పరిస్థితి. యూనిట్కు 2.5 రూపాయి ఖర్చు పెట్టి పవర్ను కొనుగోలు చేసినా సంవత్సరానికి 5,000 కోట్ల పైచిలుకు డబ్బు కావాలి. అంత సత్తా మన ఖజానాకు ఉందా లేదా అన్న ముందస్తు ఆలోచన జలయజ్ఞపు రూపకర్తలకు లేకపోయింది. 186,000 కోట్ల అంచనాలు, 86 ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి పెన్నా నదీ జలాలే ఆధారం. దాదాపు 2 కోట్ల మందికి తాగునీరు, వర్షాభావంతో బాధపడే సగం రాష్ట్రానికి సాగునీరు. ఆకాశమంత లక్ష్యం ముందుంది. కానీ ఒక్క స్టడీ లేదు, పాడు లేదు. అంతర్రాష్ట్ర వివాదాలు సద్దుమణిగిపోతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రాజెక్టుల్ని అలా మొదలుపెట్టేసి కాంట్రాక్టర్లకు ఇలా అడ్వాన్సులు ఇచ్చేసిన వైఎస్ సర్కార్ ఇమ్మీడియట్ బెనిఫిట్ పొందే ఆత్మధీయుల కోసమే యజ్ఞానికి దిగిందన్నదే ఇక్కడొస్తున్న పిచ్చ క్లారిటీ. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరగని విధంగా జలయజ్ఞం మొదలు పెట్టాం. ప్రతి చేనుకు నీళ్ళివ్వాలి, ప్రతి చేతికి పనివ్వాలి అని ఎంత ఖర్చైనా లెక్క పెట్టకుండా జలయజ్ఞం మొదలు పెట్టాం. రాజుగారు కట్టుకున్న గాలిమేడలు కుప్ప కూలిపోయి బీడు భూములు శరా మామూలుగానే బావురుమంటున్న వర్తమాన పరిస్థితుల్లో జలయజ్ఞం అనబడే ఒక అరచేతిలో వైకుంఠాన్ని రైతన్న సైతం పూర్తిగా మర్చిపోయాడు. మరి నీటి మీద ఈ రాతలన్నీ పచ్చనోట్ల కోసమేనా? ఎస్, నో డౌట్.